ಸಣ್ಣ ಮೊಟ್ಟರ್ ಜೊತೆ ಮೂಲ ಹೆಚ್ಚು ಹೊಸತಿದೆ ಕಪ್ಪು ಕೊಡ್ತಾರೆ प्रार्थन प्रार्थन चेसुकोनी देवुनि वाक्यान्नि चदुवुतुन्नाम कृपा प्रेम गल तंडी जीवन देवा नी बंगारी पादालकु वंदनालु स्तोत्रं चेल्लिस्तुन्नां तंडी नम्मकमैन देवुडु प्रभुवा नम्मदगिन देवुडु गनक नीकु वंदनालु चेल्लिस्तुन्नां तंडी ఇంతవరకు కూడా ప్రభువా మీరు పాటల ద్వారా జ్ఞాపకం చేసుకొని తండ్రి దేవ పాటల ద్వారా మీరు స్థుతించే భాగ్యాన్ని ఇచ్చినారు ప్రభువా. మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. సహాయించండి వాక్యం ద్వారా మాట్లాడండి ప్రభువా. నీ స్వరాన్ని వినిపింపచేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ఇంకను రావాల్సిన వారు ఉన్నారు ప్రభువా తండ్రి, వారిని కూడా మీరు తీసుకుని రమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి. వాళ్ళు నిర్లక్ష్యం నిర్లక్ష్యం తీసివేయండి ప్రభువా. నన్ను భయం దండి, నీ సన్నిధికి రావాలని ఆశ ప్రభువా నా తండ్రి, ఆసక్తి వారిలో మీరు పుట్టించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభువా. సహాయించండి నాన్న, మీరు జ్ఞాపకం చేసుకోమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. కృప చూపించండి, నీ యొక్క మెల్లని స్వరం వినగలుటకు సహాయం చేయమని మీకు ఎంతో వందనాలు చెల్లిస్తూ ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని వాక్యాన్ని చదువుకుంటాము. మొదటి కొరింతి 1:26 నుంచి చదువుదాం. అందరం కలిసి చదువు వచ్చిన వాళ్ళము కలిసి చదువుకున్నాం అన్నమాట. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి, మీలో లోకరీతి జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారిను అనేకులు పిలవబడలేదు కానీ ఏ శరీరు దేవుని ఎదుట అతిశయింపకున్నట్టు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెరివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికలేని వారిని వ్యర్థము చేయుటకును లోకములో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. చాలు. దేవుడు ఎవరిని ఏర్పరచుకుని అంటే ఇక్కడ 26 ఏముందంటే, జ్ఞానులైనను గనులైనను గొప్పపు వంశం వారిను అనేకులు పిలవబడలేదు కానీ. ఇంకా కింద మాట మనం చూస్తే, నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అంటే గొప్ప వంశంలో ఉన్న వారిని దేవుడు ఏం చేయలేదంట, ఏర్పరచుకోలేదు. గత వారము చూసాం, ఏం చూస్తూ వచ్చినామంటే దేవుడు మనలను ఏం చేశాడంట, గనులైన వారినిగా చేశాడు. మన ప్రాణం ఎట్లా ఉందంట, దేవుని దృష్టికి ఘనమైనదిగా ఉంది. రెండోది చూస్తూ వచ్చినాం, దేవుని మనం గనపరిచే వారముగా ఉండాలి. మూడోది ఎట్లా ఉండాలంట, మనల్ని మనము ఏం చేసుకోకూడదు, ఘనతను కోరుకోకూడదు. ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ దేవుడు ఎవరిని కోరుకున్నంటే, గొప్ప వంశం వారినైన వారిని దేవుడు ఏం చేయలేదంట. ఎందుకంటే ఎంతోమంది గొప్ప వంశం వారు ఉన్నప్పటికీ, ఇంకా గొప్పవారు ఉన్నప్పటికీ దేవుడు ఏం చేయలేదు, వారిని కోరుకోలేదు. ఎవరిని కోరుకున్నా అంటే దేవుడు నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని. అంటే మనం మనుషుల దృష్టిలో మనం చూస్తాం పల్లెటూళ్ళల్లో ఏం చేస్తారు, మనం అదే హిందువుల దగ్గరికి వెళ్ళాం అనుకో, మనం ఎట్లా చూస్తారు వాళ్ళు, తక్కువ కులం వాళ్ళు. అంటే వాళ్ళ దృష్టిలో మనం ఎట్లా కనపడతాం, నీచులైన వారిగా కనపడతాం, తృణీకరింపబడిన వారముగా కనపడతాం. మనకు మంచి ఉద్యోగం ఉన్నా, ఆస్తి ఉన్నా, మనం మంచి స్థానంలో ఉన్నా, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎట్లా ఉంటాం, వాళ్ళ దృష్టిలో మనము నీచులముగానే కనపడతాం. అంటే తక్కువ వారముగా కనపడతాం.
మనకు అంత విలువ ఉండదు. వీరు తక్కువ జాతికి చెందినవారు, తక్కువ కులానికి చెందినవారు అని మనుషులలో అభిప్రాయం. ఇంకా చూసుకోండి, మనము ఈ దేశం నుంచి వేరే దేశాలకు వెళ్ళినప్పుడు ఆ దేశస్తులకు మనం ఎట్ట కనపడతాం? తక్కువ వాళ్ళంగానే కనపడ. వాళ్ళు ఎవరైనా కావచ్చు, వేరే దేశానికి వెళ్తే అక్కడ ఆ దేశస్తులకు ఎట్లా కనపడతామంట? తక్కువ వారంగానే కనపడతాం. అంటే మనుషులలో ఏముంది? భేదం అనేది ఉంది. దేవుడు ఏమన్నాడంటే, దేవుడు మనను, దేవుడు ఎవరిని కోరుకుంటున్నాడంటే గొప్ప వంశం వారిని కోరుకోలేదు. గొప్పవారిని, మంచి పేరు కలిగిన వారిని, మంచి స్థానంలో ఉన్నవారిని కదా, వారిని కోరుకోలేదు దేవుడు. ఎవరిని కోరుకున్నాడంటే నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని దేవుడు కోరుకుంటున్నాడు. ఎవరిని దేవుడు కోరుకున్నాడంటే, మనుషులైతే ఎన్నికైన వారిని, తమతో పాటు సమానంగా తూగేవారిని కదా, తమ స్థానానికి సరిపోయిన వారిని, తమ కులానికి సరిపోయిన వారిని, వారి అంతస్తుకు సరిపోయిన వారిని వారు ఏం చేస్తారు? ఏర్పరచుకునేవారుగా, ఏదానికి విందుకు పిలిచినా, ఏదానికైనా పిలిచినా అలాంటి వారిని పిలుస్తారు. దేవుడు ఎవరిని పిలుస్తున్నాడంటే జ్ఞానం లేని వారిని, వేరి వారిని, తృణీకరింపబడిన వారిని, నీచులైన వారిని, అలాంటి వారిని దేవుడు పిలిచేవాడుగా ఉన్నాడు. ఇంకేమంటే, ఎవరిని పిలుస్తూ వచ్చినాడంటే మన వాక్యం చూస్తే ఎస్తేర్ గ్రంథంలో చూద్దాం. ఎస్తేర్ గ్రంథం 1వ అధ్యాయము, ఎస్తేర్ గ్రంథం 1వ అధ్యాయము 20వచనం చూడండి. గారు19వచనం రాజునకు సమ్మతి అయిన బషీ రాజైన పారసీకుల యొక్క మాదేయుల యొక్క న్యాయం చొప్పున నియమింపవలెను. మరియు అంటే యోగ్యురాలిని రాణిని, రాణిగా తాము చేయవలెను. చాలు. ఇక్కడ వస్తి కనబడతారు. వస్తి ఈమె రాజకుమార్తె. ఎవరు? రాజకుమార్తె. ఈమె గణురాలుగా ఉండొచ్చు కదా, ఎందుకంటే రాజవంశంలో పుట్టింది. ఇక్కడ ఈమె ఏం చేయబడిందంటే రాణిగా తొలగించబడింది. ఏం చేయబడింది? రాణిగా తొలగించబడింది. ఆ స్థానంలోకి ఎవరు ఎన్నిక చేయబడ్డారంటే ఎస్తేరు. ఎట్లా ఉందంట? రాజు దృష్టికి దయ పొందినదిగా చూస్తా ఉన్నాను. రాజు దృష్టికి ఏం పొందిందంట? దయ పొందినది. ఎస్తేరును మనం జ్ఞాపకం చేసుకుంటే ఎస్తేరు యూదురాలే కానీ తను రాజవంశంలో పుట్టినది కాదు. తన ఇంకొకటి మనం చూస్తే తనకు ఎవరు లేరంట? తల్లి లేదు, తండ్రి లేదు. తన యొక్క స్థితి దీనస్థితి కదా. తల్లిదండ్రి లేని వారి స్థితి ఎలా ఉంటుంది చెప్పండి? ఎంతో దీనస్థితిగా అన్నది. ఇక్కడ వస్తి రాజకుటుంబంలో జన్మించినప్పటికీ, రాణి అయినప్పటికీ ఆమె ఏం చేయబడింది? తన గర్వాన్ని బట్టి రాణిగా తృణీకరింపబడుతూ వచ్చింది. ఈ ఎస్తేర్ని మనం చూస్తే తనకు తల్లి లేదు, తండ్రి లేడు, రాజకుమార్తె కాదు. ఆయన ఏం చేయబడింది? రాణిగా చేయబడింది. అంటే ఇక్కడ ఆమె తన యొక్క వంశంలో చిన్నదిగా, తన తృణీకరింపబడినదిగా ఉండవచ్చు, అయినా ఏం చేయబడింది? రాణిగా చేయబడుతుంది. ఇంకొకరు మనం చూస్తే ఎవరంటే యోహాను సువార్తలో చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయం 8వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 8వ వచనం ఎవరు చదవండి? 4వ అధ్యాయం 8వ వచనం. ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండిరి. ఆ సమరయ స్త్రీ
యూదుడైన నీవు సమరేశ్వరి నన్ను దాహమును గిమ్మని ఎలాగ అడుగుచున్నావు ఆయనతో చెప్పను. ఎలానగా యూదులు సమరేయులతో సాంగత్యము చేయరు. ఇక్కడ ఈ స్త్రీ తన వంశం ఏదంట సమరేయులు. సమరేయులు ఎవరితో సాంగత్యం సాహసం చేయరంటే యూదులు ఎవరితో సాహసం చేయరు సమరేయులతో సాహసము చేయరు. యూదుడమైన నీవు అంటా ఉంది. అంటే తన యొక్క సమరేయులు ఎలాంటి వారంటే వాళ్ళ యొక్క వంశం ఎలా ఉందంటే నీచులైన వారుగా ఉన్నారు. దేవుడు ఎవరిని కోరుకుంటూ వచ్చినాడు ఆ సమరయ్య స్త్రీని ఏం చేసినాడు దేవుడు ఆమెను గొప్ప వంశం వారిని దేవుడు కోరుకోలేదు కానీ ఏర్పరచుకోలేదు కానీ ఎవరిని ఏర్పరచుకున్నాడు సమరయ్య స్త్రీని దేవుడు ఏర్పరచుకున్నాడు. మనం అక్కడ ఏం కనబడుతుందంటే గొప్పవారిని గొప్ప వంశం వారిని దేవుడు ఏర్పాటు చేసుకోడు కానీ నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని దేవుడు ఏం చేస్తాడు ఏర్పాటు చేసుకోడు. ఎంతోమంది గొప్పవారు వారిని దేవుడు ఏర్పాటు చేసుకోవచ్చు కదా. మరి ఎందుకు పనికిరాని వారిని నీచులైన వారిని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఒక మాట బైబుల్లో ఏమన్నది పాపులను పిలవచ్చుతుంది కానీ నీతిమంతులను పిలువ రాలేదు. అంటే దేవుడు నీచులైన వారిని ఎన్నికలేని వారిని తృణీకరింపబడిన వారిని దేవుడు ఏం చేస్తున్నాడు ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడ ఎస్తేరుని దేవుడు ఏం చేస్తున్నాడు ఏర్పరచుకుంటూ వచ్చినాడు. ఇక్కడ ఎవరు ఏర్పరచుకున్నాడంటే సమరయ్య స్త్రీ. తన జీవితం ఎలాంటిది ఎంతో పాపములో ఉన్న ఆ యొక్క సమరయ్య స్త్రీని ఎవరు కోరుకుంటున్నారు దేవుడు ఏర్పరచుకుంటా ఉన్నాడు. ఇంకొక చూస్తాం. ఇప్పుడు ఇద్దరిని చూసాం కదా ఎవరిని ఎస్తేరుని రెండవది సమరయ్య స్త్రీ మూడవది చూస్తాం అపోస్తుల కార్యం 10వ అధ్యాయము 1-2 వచనాల్లో చదువుకుందాం. 10వ అధ్యాయము అపోస్తుల కార్యం 10వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి చదవగలిగినారు. పట్టణం అనబడిన ఇక్కడ కొర్నేలి అంటే ఇస్రాయల్ ప్రజలకు సంబంధించిన వాడు ఆ వంశానికి సంబంధించిన వాడు కాదు. ఈయన ఒక అన్యుడు. ఎవరంట ఒక అన్యుడు. ఈయన ఎట్లా ఉన్నాడంట ఆ శతాధిపతి అని కొర్నేలు అను భక్తిపరుడు కైసరయలో ఉండే అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గల వాడై ఉండెను. అన్యుడైనప్పటికీ ఏం కలిగి ఉన్నాడంట ఏం కలిగి ఉన్నాడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. అక్కడ ఎంతోమంది ఉండారు గనులైన వారు గొప్పవారు ఉండాలి. అయితే దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడంట అంటే కొర్నేలిని దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుడు నిన్ను నన్ను మనల్ని ఏం చేస్తున్నాడంట ఏర్పరచుకున్నాడు. ఎందుకంటే మనం ఏమైనా గొప్పవారం అని కాదు, మనం ధనికులమని కాదు, మంచి పేరు కలిగిన వరమని కాదు కాదు, మనం ఇంకా మన వంశము గొప్పదని కాదు కదా. మన వంశము గొప్పదని కాదు. దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నంటే నీచులైన వారిని దేవుడు, తృణీకరింపబడిన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇంకెవరిని ఏర్పరచుకున్నాడంటే మొదటి సమయంలో 16వ అధ్యాయం 10వ వచనం చదవండి. 16వ అధ్యాయం 10వ వచనం తీసిన వాళ్ళు చదవండి. 16వ అధ్యాయం 10వ వచనం పదహారో అధ్యాయము 10వ వచనం
యెషయా చాలు. ఇక్కడ 6, 7, 8 వచనాలు యెషయా కుమారులు అందరూ కూడా ఎవరి దగ్గర పిలవబడుతూ వచ్చినారు? సమూయేలు దగ్గరికి పిలవబడుతూ వచ్చినారు. ఎందుకు పిలవబడుతూ వచ్చినారంటే దేవుడు సౌలును త్రోసివేసి ఆ యొక్క ఇస్రాయల్ ప్రజలు రాజుగా ఏర్పరచుకోవడానికి ఏమని పంపాడు? సమూయేలుని పంపాడు. నా కొరకే ఇస్రాయల్ ప్రజల కొరకు రాజునుగా ఏర్పరచడానికి ఎవరింటికి పంపించాడంటే సమూయేలుని యెషయా ఇంటికి పంపాడు. యెషయాకి ఎంతమంది కుమారులు అంటే 8 మంది. ఎంతమంది? 8 మంది. ఈ 8 మందిలో 7 మంది ఎవరి దగ్గరికి వచ్చారు? సమూయేలు దగ్గరికి వచ్చినారు. అక్కడ ఒక మాట ఉంది, ఎన్నో వచనం అంటే 7వ వచనంలో నేను చదువుతానండి. అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. ఏమంట? మనుషులు ఏమైతే ఏం లక్ష్య పెడతారు? బాగా పైకి కనబడేవారిని కదా, డబ్బులున్నవారిని, మంచి పేరున్నవారిని ఏం చేస్తాం? వాళ్ళని ఎలాంటి వారైనా ఏం చేస్తాం? వాళ్ళు మంచివాళ్ళు కాకపోయినా మంచివాళ్ళనే చెప్తాం కదా. ఈ దీన స్థితిలో ఉన్నవారిని మంచివారైనప్పటికీ ఏం చెప్తాం? వాళ్ళు మంచివాళ్ళు కాదు అని చెప్తాం. అందుకే దేవుడు అన్నాడు, అతని రూపమును అతని ఎత్తును నువ్వు లక్ష్య పెట్టవద్దు. ఎవరితో చెప్తున్నా అంటే సమూయేలుతో చెప్తున్నాడు. సమూయేలు ఏమనుకున్నా అంటే వాళ్ళ ఎత్తు చూసి, వాళ్ళని చూసి ఏమనుకున్నా అంటే దేవుడు ఇతన్నే కోరుకున్నాడేమో. అక్కడ ఉంది అన్నమాట, దేవుడు ఇతన్నే కోరుకున్నాడేమంటే దేవుడు అంటున్నాడు నువ్వు అతని ఎత్తును అతని రూపమును నువ్వు లక్ష్య పెట్టవద్దు. మనుషులను లక్ష్య పెట్టే వాటిని ఏం చేస్తాడంటే దేవుడు తృణీకరిస్తాడు. ఎవరిని కోరుకున్నాడంటే, ఎవరిని దేవుడు కోరుకున్నాడంటే దావీదుని. కడసారి వాడైనా 8వ వాడైనా దావీదును ఎవరు కోరుకున్నారు? దేవుడు కోరుకున్నాడు. దేవుడు దావీదును ఏర్పరచుకున్నాడు. దావీదు ఎలాంటి పని చేసేవాడు? యుద్ధం తెలియదు దావీదుకి. దావీదు అన్నలకి 3 అన్నలు కూడా సౌలు దగ్గర యుద్ధము చేయగలిగిన వారు, యుద్ధం బాగా తెలిసిన వారు. దేవుడు వారిని కోరుకోవచ్చు కదా. ఎవరిని కోరుకున్నాడు అంటే గొర్రెలు మేపేవాడిని కోరుకున్నాడు. గొర్రెలు మేపేవాడిని దేవుడు ఏం చేస్తున్నాడంట? ఏర్పరచుకుంటా అన్నాడు. అందుకే వాళ్ళ నాన్న వాళ్ళందరినీ పిలిపించినాడు. కానీ ఎవరిని పిలిపించలే? దావీదును. అందుకే వీడు ఎందుకు పనికిరాడులే, వీడు దేని పనికి వస్తాడు? మనం కూడా అంటుంటాం కదా పిల్లల్ని, చదువు రాలేదనుకోని రే నువ్వు ఎందుకు పనికిరావుగానే నువ్వు బర్రెలను మేపుకో కదా, నీకు చదువు రాను కాబట్టి నువ్వు గొర్రెలను బర్రెలను మేపుకో అంటే ఏం చేస్తుంది మన దృష్టిలో ఎట్లా? వాళ్ళు తృణీకరింపడిన వారిగా, వీళ్ళు ఎందుకు పనికిరారులే అనుకుంటాం. దేవుడు వారినే ఏర్పరచుకుంటాడు. మన దృష్టిలో వీళ్ళు పనికిరారు, వీళ్ళు ఏం చేయని చేత కాదు అంటే దేవుడు వారినే జ్ఞానవంతులుగా చేస్తాడు. వారినే దేవుడు ఏం చేస్తాడంట? ఏర్పరచుకుంటాడు. ఇక్కడ ఎవరిని ఏర్పరచుకున్నాడంటే దావీదును దేవుడు ఏర్పరచుకున్నాడు. దావీదు కడసారి వాడు, దావీదు చిన్నవాడు. ఇంకా దావీదు ఎవరి దగ్గర తృణీకరింపడు అంటే మొదట తండ్రి ఏం చేసినాడు? దావీదుని తృణీకరించినాడు. దావీదుని ఎక్కడ పెట్టినాడు? గొర్రెలు కాసేదానికి పెట్టినాడు. ఇంకెక్కడ తృణీకరింపడంటే దావీదు గొలియాత్ దగ్గర తృణీకరింపబడిన వాడుగా చూస్తాము. చూడండి అన్నమాట 17వ అధ్యాయము 42వ వచనం. సమూయేలు ఉందమే 17వ అధ్యాయము 42వ వచనం. చాలు. ఇక్కడ ఎవరు తృణీకరిస్తానంటే గొల్యాత్ ఎవరిని తృణీకరిస్తానంటే దావీదుని తృణీకరిస్తాను. ఎందుకంటే అక్కడ సౌలుతో పాటు ఉన్న వారందరూ కూడా గొల్యాత్ని చంపడానికి ఎవరు కూడా ఏం లేదు, ధైర్యము లేదు. ఎవరు పోయారు అంటే దావీదు నేను గొల్యాత్ని
చంపుతాను అంటే అక్క సౌలు కూడా అంటాడు, నువ్వు చిన్నవాడవు కదా అని సౌలు కూడా అంటాడు, లేదు నేను ఏం చేస్తాను గొలియాతుని చంపుతాను. అక్క గొలియాత్ దగ్గర పోయినప్పుడు గొలియాత్ అంటున్నాడు, నువ్వు బాలుడవు నన్నేం చేస్తావు అని చెప్తాం. అంటే మొదట దావీదు తండ్రి దగ్గర తృణీకరింపబడ్డాడు, ఇంకా తన అన్నల దగ్గర తృణీకరింపబడుతూ వచ్చినాడు, ఇంకా ఎవరి దగ్గర అంటే గొలియాత్ దగ్గర సౌలు దగ్గర తృణీకరింపబడిన వాడిని దేవుడు ఏం చేస్తున్నాడు, ఏర్పరచుకున్నాడు. నిన్ను నన్ను కూడా ఎస్తేరు వలె, సమరయ స్త్రీ వలె, కొర్నేలు వలె, దావీదు వలె మనలను దేవుడు ఏం చేస్తున్నాడు, ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకున్న వారు దేవుని కొరకు ఏం చేశారంటే, దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు కదా, ఎవరు ఏర్పరచుకున్నాడు, ఎస్తేరును దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎస్తేరును దేవుడు ఏర్పరచుకున్నందుకు ఎస్తేరు ఏం చేస్తుందంటే, తన యొక్క ప్రజలు యొక్క క్షేమాన్ని ఏం చేస్తుంది, కోరుతా ఉంది. నేను రక్షింపబడ్డాను కదా, నేను రాణినైనాను కదా, గుర్తించండి నేను రాణిని కదా, నాకు యూదులతో ఇంకా నాకు అవసరం లేదు, నా వాళ్ళతో నాకు అవసరం లేదు అనల. ఏం చేస్తుందంట, తన ప్రజలకు కష్టం వచ్చినప్పుడు శ్రమ వచ్చినప్పుడు ఏం చేస్తుంది అంటే, 3 దినాలు ఉపవాసం ఉండి ఏం చేస్తుంది, ప్రార్థన చేస్తుంది. వారు రక్షింపబడాలా కదా, వారి క్షేమం కొరకై ఎస్తేరు ఏం చేస్తా ఉందంటే, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను. నేను రక్షింపడ్డాను కదా, నేను రానినైపోయాను, రాజు నన్ను ఏర్పరచుకున్నాడు చాలు, ఇంకా నాకేం అవసరం లేదు, ఎవరు ఎటుపోతే నాకెందుకు అనుకోట్లా కదా. ఏం చేస్తుందంటే, తన ప్రజల కొరకై 3 దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం. రాజు దగ్గరికి వెళ్ళకూడదు అలాంటి పరిస్థితులు అయినప్పటికీ ఏం చేస్తుంది, నేను చనిపోయినా, నేను చనిపోతే ఒక్కదాన్ని చనిపోతా. యూదులందరూ ఏం చేయబడతారు, ఒకవేళ నేను చనిపోతే దేవుడు వాళ్ళందరిని రక్షిస్తాడు కదా అని ఏం చేస్తుంది, రాజు దగ్గరికి వెళ్తాం. మరి దేవుడు ఏర్పరచుకున్నందుకు ఆమె ఎట్లా ఉంది, దేవుని కొరకు, దేవుని ప్రజల కొరకు ఏం చేస్తా ఉంది, ప్రాణం పెట్టడానికైనా దేవుని ప్రజల యొక్క క్షేమాన్ని కోరినదిగా మనము చూస్తాం. రక్షింపబడిన నువ్వు నేను, దేవుడు నిన్ను నన్ను, మన కుటుంబంలో గొప్ప మనకంటే జ్ఞానవంతులు లేరా, మన ఇంట్లో మన అక్క చెల్లెలు కావచ్చు, మన అన్నదమ్ములు కావచ్చు లేరా, మంచిగా మాట్లాడేవాళ్ళు, మంచిగా చదువుకున్న వాళ్ళు కదా, జ్ఞానం కలిగిన వాళ్ళు లేరా, మరి దేవుడు వాళ్ళని ఏర్పరచుకోలేదు కదా, మనం ఎందుకు పనికిరాము కాబట్టే దేవుడు ఏర్పరచుకున్నాం. లోకంలో మనం పనికిరాం కాబట్టే ఏం చేసినాడు, దేవుడు ఏర్పరచుకున్నాం. ఎవరికి పనికి వస్తాము, దేవుని కొరకు, దేవుని పని చేయటానికి మనం పనికి వస్తామని దేవుడు ఏం చేస్తున్నాడు, ఏర్పరచుకున్నాడు. ఇక్కడ ఎస్తేరు దేవుని పని చేయటానికి ఏం చేస్తుంది, ఇష్టపడతాము. ఆ యూదులు యూదుల యొక్క రక్షణ కొరకై 3 దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాము. ఇంకా మనం సమరయ స్త్రీని చూస్తే యోహాన్ సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తే, చూడండి సమరయ స్త్రీని గురించి 4వ అధ్యాయం 28వ వచనం, యోహాన్ సువార్త 4వ అధ్యాయం 28వ వచనం చదవండి. ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడండి, స్త్రీ కూడా అని ఆ ఊరి వారితో చెప్పగా వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చి, ఇక్కడ కింద చూడండి 39వ వచనం, అదే అధ్యాయం 39, నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యమిచ్చిన స్త్రీ యొక్క మాటలు బట్టి ఆ ఊరిలోని సమరయ స్త్రీలలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. చాలు, ఇక్కడ సమరయ స్త్రీ కదా, సమరయ స్త్రీ ఆమె ఎలాంటిదో మనకి తెలుసు కదా, దేవుడు ఏం చేస్తున్నాడు, ఎంతో మంది ఉన్నాడు కానీ ఎవరిని ఏర్పరచుకున్నాడు దేవుడు, సమరయ స్త్రీని దేవుడు ఏర్పరచుకున్నాడు. అలాంటి వారితో మనమైతే ఏం చేయము చెప్పండి, ఏం చేయము, సమరయ స్త్రీ లాంటి
జీవితం కలిగిన వారితో మనం మాట్లాడతామా? సమరేశ్వరి ఎలాంటిదంట? ఆమె ఒక వేష అనమాట. ఒక మనం ఆమెకు భర్త లేడు కానీ ఐదుగురితో ఆమె సంసారం చేసినట్టుగా చెప్పబడుతుంది. అయితే దేవుడు అలాంటి స్త్రీను దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆమె ఏం చేయబడిందంటే, ఆమె యొక్క జీవితం అంతా కూడా చెప్పినప్పుడు ఆమె అక్కడ చెప్తా ఉంది 28వ వచనంలో, అంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడుట చూచి ఆశ్చర్యపడిరు కాని నీకేమి కావాలనని ఈమెతో ఎందుకు మాట్లాడుచున్నావని ఎవడునూ అడగలేదు. ఆ స్త్రీ తన కొండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, ఇక్కడ వాళ్ళు అనుకుంటా ఉన్నారు శిష్యులు ఏమంటున్నారంటే, వాళ్ళు వచ్చేలోపు యేసుప్రభు ఎవరితో మాట్లాడుతున్నారంట? సమరేశ్వరితో మాట్లాడు. వాళ్ళు అనుకున్నారు ఈయనకేం అవసరమైంది ఆమెతో మాట్లాడడానికి, ఆమె ఆ స్త్రీ ఎలాంటిది అసలుకి, ఆమెతో ఎవరన్నా మాట్లాడతారా అని వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు ఆయన అడగలేదు కానీ వాళ్ళు ఆ స్త్రీ ఎలాంటిదో ఆమెతో ఏం అవసరమైంది. మనం కూడా ఏం చేస్తాం? మంచి వాళ్ళతోనే మాట్లాడతాం కదా. ఏదైనా పొరపాటున ఒక తప్పు జరిగిందనుకోండి, ఒక తప్పు చేసిందను, అలాంటి వారితో మనం మాట్లాడుతున్నా పక్కన వాళ్ళు ఏమంటారు, ఆమె ఏం మంచిదని ఆమెతో మాట్లాడుతున్నాం, ఇంకెవరు దొరకలేదు నీకు మాట్లాడేదానికి అంట కదా. అంటే వాళ్ళు కూడా అదే విధంగా అనుకుంటా ఉన్నారు. ఎవరు లేరు ఆమెతో ఏమవసరమైంది మాట్లాడుతున్నా అంటే, ఆమె ఏం చేయింది, ఏం చేయబడిందంటే, యేసుప్రభు ఆమెతో మాట్లాడినప్పుడు ఆమె ఏం చేసిందంటే 28వ వచనంలో, ఆ స్త్రీ తన కుండను విడిచి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా. ఎట్లా చెప్పగలిగిందంటే, ఒక మనిషిని గురించి మనకు తెలియాలంటే ఎవరైనా చెప్పాలి కదా. ఈ ఊర్లోకి కొత్త వాళ్ళు వచ్చారనుకో, పలానా ఇంటి వాళ్ళు ఎక్కడున్నారంటే చెప్తేనే కదా ఇంటికి వెళ్తారు. ఆ మనిషికి వాళ్ళు చెప్తేనే ఆ కుటుంబం గురించి వాళ్ళ గురించి తెలుస్తారు అవునా కదా. ఈ స్త్రీ అంటా ఉంది ఈయన నిజముగా ప్రవక్త. ఏముంటుంది అక్కడ వాక్యం రాయబడింది, ఈయన ప్రవక్త కాడా, నేను చేసినవన్నీ నాతో చెప్పాడు ఈయన ప్రవక్త కాడా అని. ఈమె ఏం చేస్తుందంటే, తన పాపములో జీవిస్తున్న స్త్రీ దేవుడు ఎప్పుడైతే తనతో మాట్లాడినాడో అవేం చేసిందంట, కుండను విడిచిపెట్టి. ఏమి విడిచిపెట్టింది? కుండ. కుండ అంటే పాపపు జీవితాన్ని ఏం చేసింది? విడిచిపెట్టింది. పాపపు జీవితాన్ని విడిచిపెట్టి అది వరకు తన సమాజములో తిరగలేని స్థితి. ఏ స్థితి? నలుగురు స్త్రీలలో ఆమె తిరగలేని స్థితి, నలుగురు ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి మాట్లాడలేని స్థితి. అంటే తన జీవితం అలాంటిది. అయితే యేసుప్రభు మాట్లాడినప్పుడు ఆమె ఏం చేసిందంటే, తన పాపపు జీవితాన్ని విడిచిపెట్టింది. విడిచిపెట్టి ఊర్లోకి వెళ్ళడానికి కూడా ఆమెకు ధైర్యం చాలదు. అందుకే ఆమె ఏ సమయంలో నీళ్ళకొచ్చింది? 12 గంటలకి నీళ్ళకొచ్చి. అంటే అప్పుడు ఎవరు బయట తిరగరు కదా, అప్పుడు ఎవరు బావి దగ్గర నీళ్ళకి రారు. అందుకే తను ఒంటరిగా ఆ సమయంలో వెళ్ళింది. ఆమెతో దేవుడు మాట్లాడినప్పుడు ఆమె ఏం చేసిందంటే, కొండని విడిచిపెట్టిందంటే పాపపు జీవితాన్ని విడిచిపెట్టింది. విడిచిపెట్టినామా? సరే నేను రక్షింపడ్డానులే చాలే కదా, నేను రక్షింపడ్డా, నా జీవితం మారింది చాలే, ఆ ఊరు వాళ్ళతో నాకేం పని, వాళ్ళతో నాకేం పని అనుకుందా? ఏం చేసింది? తన జీవితం మారింది కాబట్టి ఏం చేస్తుందంటే, ఆ ఊర్లోకి వెళ్ళి అంటే వాళ్ళ కులస్తులందరికీ చెప్పింది, సమరయ్యలందరికీ చెప్పింది, చూడండి నేను చేసినవన్నీ నాతో చెప్పాడు, ఈయన క్రీస్తు కాడా, ఈయన ప్రవక్త కాడా, ఈయన మెషయ కాడా, మీరు వచ్చి చూడండి అంటే అందరు ఏం చేశారు, అమ్మో ఈయన జీవితమే మారింది, ఈమె బ్రతికే మారింది, ఆయన ఎవరో చూద్దాం కదా, ఆయన ఎవరో చూద్దామని. అక్కడికి 29వ వచనంలో, నేను చేసినవన్నీ నాతో చెప్పిన సాక్ష్యమిచ్చాను, స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలో సమరయులు అనేకులు ఆయన యందు విశ్వాసము ఉంచిరి. ఏం చేశారంట, ఆమె చెప్పిన మాటలు, ఆమె యొక్క ప్రవర్తన, ఆమె జీవితము మారడం ఎవరు చూశారు? ఆ ఊర్లో వాళ్ళు ఆమె మార్పును చూశారు. ఆ ఊర్లో వాళ్ళకి వెళ్తే చెప్తే వాళ్ళందరూ వచ్చి ఏం చేశారంట, అనేకులు విశ్వాసం ఉంచారు. ఇంకా కింద రాయబడింది, నువ్వు చెప్పిన మా, ఇక్కడ చూడండి 41-42,
యోహాను సువార్త 4:41-42 చూడండి. నేను చదువుతానండి. ఆయన ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీను చూచి ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మామంటుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామనేది. చాలు. ఏమంట మొదట చెప్పింది చూద్దామా అని ఆ ఊర్లో వాళ్ళు ఏం చేశారు, వచ్చారు. వచ్చి ఇంకా అక్కడ రాయబడింది, నువ్వు చెప్పిన మాట బట్టి కాదు కానీ మేము చూసి ఏం చేస్తున్నాం, ఈయన నిజముగా లోకరక్షకుడని నమ్మి విశ్వాసం. అంటే మనం ఏమి విడిచిపెట్టాలా, పాపపు జీవితాన్ని విడిచిపెట్టాలి. దేవుడు మనలను ఏర్పరచుకున్నందుకు, తృణీకరింపబడిన నీచలమైన మనలను, తృణీకరింపబడిన మనలను దేవుడు ఏర్పరచుకున్నందుకు మనం ఏం చేయాలా? నేను రక్షింపబడిన సార్లే, నా ఇంట్లో వాళ్ళతో నాకేం పని కదా, నా పక్క నుండి వాళ్ళతో నాకేం పని, నా ఊర్లో వాళ్ళతో నాకేం పని అనుకోవద్దు కదా. ఏం చేయాలా? ఈ సమరయ స్త్రీ వలె అనేకులకు ఏం చెప్పాలా? దేవుని గురించి చెప్పేవారముగా ఉండాలి. ఎస్తేర్ను ఏర్పరచుకున్నందుకు ఏం చేసింది? యూదుల కొరకై, వారి యొక్క రక్షణ కొరకై ప్రార్థన చేసింది కదా. 3 దినములు రాని, 3 దినములు ఉపవాసం రాసిన అవసరం ఏముంది కదా. దేవుడు తను ఏర్పరచుకున్నందుకు ఆమె ఏం చేస్తుందంటే, దేవుని కొరకై, దేవుని ప్రజల కొరకై తను జీవించడానికి ఏం చేస్తుంది? ఇష్టపడతాము. ఇక్కడ సమరయ స్త్రీ తన జీవితము మారినందుకు, దేవుడు తన జీవితాన్ని మార్చినందుకు తను కూడా ఏం చేస్తా ఉంది? వెళ్ళి అనేకులకు యేసు ప్రభు గురించి చెప్తాను. అనేకులు రక్షింపబడటానికి తాను ఏం చేస్తా ఉంది? దేవుని యొక్క పని చేస్తాం. ఇంకా అపోస్తల కార్యము చూసాం కదా, 10:1-2 అపోస్తల కార్యం 2 అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఇక్కడ కొర్నేలు నీ దేవుడు ఏర్పరచుకున్నందుకు కొర్నేలు ఏం చేస్తున్నాడంట, అక్కడ 2 మాటలు రాయబడ్డాయి. ఏం చేస్తున్నాడు? ప్రజలకు ఏం చేస్తున్నాడంటే ధర్మము చేస్తా ఉన్నాడు. అంటే కష్టంలో ఉన్నవారికి, బాధలో ఉన్నవారికి ఏం చేస్తున్నాడ? ఆదుకునేవాడుగా, తను సహాయపడేవాడుగా చూస్తాం. ఇంకేం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. ఒక అన్యుడు కదా, దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు అని తను ఏం చేస్తున్నాడంటే ధర్మం చేసేవాడుగా ఉంటున్నాడు. ఇంకేం చేస్తున్నాడంటే ప్రార్థన చేసేవాడుగా చూస్తా ఉన్నాడు. ప్రార్థన చేసేవాడుగా చూస్తాం. దావీదును దేవుడు కోరుకున్నందుకు దావీదు ఏం చేస్తున్నాడు? దేవుని పని చేస్తాను కదా. దావీదును దేవుడు రాజుగా కోరుకున్నాడు కదా. దావీదును దేవుడు రాజుగా ఏర్పరచుకున్నాడు. తన కుటుంబంలో ఎన్నిక లేనివాడు, నీచు తృణీకరింపబడిన వాడు అయినప్పటికీ ఏం చేస్తున్నాడంటే రాజు, దేవుడు రాజుగా ఏర్పరచుకున్నాడు. ఈ దావీదు ఎలాంటి ఆశ కలిగి ఉన్నాడు? దేవుడు నన్ను రాజుగా చేశాడు కదా, చాలే, నేను ఒక రాజ్యానికి, ఎన్నో రాజ్యాలకి నేను రాజును కదా అనుకోలే. ఏం చేస్తున్నాడు? దేవుని పని చేయటానికి కదా ఏం చేస్తున్నాడు? ఎంతగానో దేవునికి ఇష్టమైన జీవితము ఏం చేస్తున్నాడు? దావీదు జీవిస్తూ వచ్చినాడు. అందుకే దావీదుని గురించి దేవుడు అని చెప్తాడు. ఏమని చెప్తున్నాడంటే నా హృదయానుసారుడు. ఏమన్నాడు? నా హృదయానుసారుడు, నా ఉద్దేశములన్నీ కూడా నెరవేర్చినవాడు అని చెప్తున్నాడు. అంటే దేవుడు ఇష్టపడిన జీవితం ఎవరు జీవించారు? దావీదు జీవించారు. ఎస్తేర్ని ఏర్పరచుకున్నందుకు ఎస్తేరు దేవునికి ఇష్టమైన జీవితము జీవించింది. సమరయ స్త్రీ నీ దేవుడు ఏర్పరచుకున్నందుకు సమరయ స్త్రీ కూడా ఏం చేస్తా ఉంది? దేవుడు తను కోరుకున్న జీవితము తను జీవిస్తాం. కొర్నేలును రక్షించినందుకు, కొర్నేలును దేవుడు ఏర్పరచుకున్నందుకు కొర్నేలు కూడా ఏం చేస్తున్నాడంటే దేవునికి ఇష్టమైన కార్యములు చేస్తాం. దావీదు కూడా ఇష్టమైన కార్యములు చేస్తాం. మరి నీవు నేను రక్షింపబడ్డాం, నిన్ను నన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు కదా. మన కుటుంబంలో గొప్పవారు, మన కుటుంబంలో జ్ఞానవంతులు,
మంచిగా మాట్లాడగలిగిన వారు, తెలిసిన వారు, అన్నీ తెలిసిన వారు ఉన్నప్పటికీ దేవుడు ఏం చేయలేదు, వారిని కోరుకోలేదు. మరి నిన్ను నన్ను దేవుడు కోరుకున్నందుకు మనం ఎలాగ జీవిస్తున్నాం దేవుని కొరకు? రక్షింపబడిన మనము ఏం ఎట్లా ఉన్నామంటే దేవునికి అపకీర్తి తెచ్చేవారముగా ఉంటాము. దేవునికి దేవుని యొక్క వాక్యాన్ని తృణీకరింపబడే విధముగా మన జీవితాలు చూడండి. ఆ మాటలు ఎట్లా ఉన్నామంటే మనం వాళ్ళైతే ఆ నలుగురిని చూసాం, నలుగురు కూడా ఎట్లా ఉన్నారంట, దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించాం. మనం ఎలాగున్నామంట అంటే చూడండి, కీర్తనలు చూడండి, కీర్తనలు 107:10 కీర్తనలు 107:10 చాలు. దేవుని ఆజ్ఞకు లోబడక మహోన్నతుని తిరస్కారమును తృణీకరించినందున. మనం ఏం చేస్తున్నామంట, దేవుని మాటను తృణీకరించే వారముగా ఉన్నాం. మనం తృణీకరించే వారుగా ఉన్నాము మన యొక్క జీవితాన్ని బట్టి, మన యొక్క ప్రవర్తన బట్టి, మన యొక్క మాటలు బట్టి. దేవుని వాక్యం ఏం చేయబడుతుందంట, తృణీకరింపబడేదిగా ఉంది. మరి వాళ్ళు రక్షింపబడినప్పుడు దేవునికి ఇష్టంగా జీవించినారు కదా, మనం కూడా ఎట్లా ఉండాలంటే ఆ విధంగా జీవించే వారముగా ఉండాలా. సామెతలు చూడండి 1:10 సామెతలు 1:30 సామెతలు 1:30 నా ఆలోచన విననల్లకపోయిరి, నా గద్దింపును వారు కేవలము తృణీకరించిరి. దేవుని మాట, దేవుని వాక్యం ఎన్నోసార్లు మనకు చెప్పబడతా ఉంది. దేవుని వాక్యం మనం వింటున్నప్పటికీ మనం ఎలా ఉన్నామంట, విననల్లని వారముగా ఉన్నాం. దేవుని మాట నేను ఎట్లా ఉన్నామంట, విననల్లని వారముగా ఉన్నాం. దేవుని యొక్క వాక్యము తృణీకరింపబడే విధముగా మన జీవితాలు మనల్ని బట్టి ఏమొస్తుందంట, దేవుని నామానికి దేవుని వాక్యము తృణీకరించేవారుగా. నువ్వు మందిరానికి వెళ్తావు కదా, నువ్వు ఇట్లా మాట్లాడతావు, నువ్వు మందిరానికి వెళ్తావు కదా, నీ ప్రవర్తన మారిందా, నీ మాటలు మారాయా, నీ జీవితం మారిందా, నువ్వు ఎందుకు వెళ్ళేది, ఏమంటారు, నువ్వు ఎందుకు వెళ్ళేది, నీ జీవితం మారలేదు కదా, నీ మాటలు మారలేదు కదా. అంటే అక్కడ ఎవరికి అవమానం, దేవుని నామానికి అవమానం. దేవుని నామం ఏం చేయబడుతుందంటే దేవుని వాక్యము తృణీకరింపబడేదిగా. లాస్ట్గా చూస్తాం 2వ దినవృత్తాంతం గ్రంథం 36:36 36:16 వారు దేవుని దూతలను ఎగతాళి చేయొచ్చు, ఆయన వాక్యమును తృణీకరించుచు. ఏమంట, ఆయన వాక్యమును తృణీకరించుచు. దేవుని వాక్యము నిన్ను బట్టి నన్ను బట్టి ఏం చేయబడుతుంది, తృణీకరింపబడేదిగా ఉంది. మనం అలాగూ ఉండకూడదు. దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే రోమపత్రికలో 10:12 ఒక మాట ఉంది, దేవుడు ఎలాంటి వారిని కోరుకున్నాడంటే రోమరాసిన పత్రిక 10:12 చాలు. ఏం లేదంట, దేవుని దృష్టిలో, మనుషుల దృష్టి అయితే భేదాలు ఉన్నాయి కానీ దేవుని దృష్టిలో
ఏ భేదం కూడా లేదు. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు. ఒక్క ప్రభువే అందరికి ప్రభువై ఉన్నాడు. మన తనకు ప్రార్థన చేయవారి అందరి ఎడలా కృప చూపుటకు ఆయన ఎట్లా ఉన్నాడంట, ఐశ్వర్యవంతుడుగా ఉన్నాడు. దేవుడు ఎలాంటి వారిని కోరుకున్నాడంట, నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని దేవుడు ఏర్పరచు. ఆ ఏర్పరచుకున్న వారిలో నలుగురిని చూస్తావచ్చు. మొదట ఎస్తేరును, రెండవది సమరయ్య, మూడవదిగా కొర్నేలు, నాలుగవదిగా ఎవరిని చూసాం, దావిది. వీరి నలుగురు కూడా దేవునికి ఇష్టమైన జీవితము జీవించు. దేవుడు వారిని ఏర్పరచుకున్నందుకు, దేనికంట, దేవుడు తృణీకరింపబడిన వారిని ఏర్పరచుకున్నందుకు వారి జీవితం ఎలాగుంది, దేవునికి ఇష్టకరంగా వారు జీవించారు. మనను కూడా దేవుడు ఏర్పరచుకున్నందుకు, దేవుడు మన కొరకు మనను ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టినందుకు ఏం చేయాలి, దేవునికి ఇష్టకరమైన జీవితము జీవించాలి. మనల్ని బట్టి దేవుని వాక్యం ఏం చేయబడకూడదు, తృణీకరింప పడకూడదు. మనల్ని బట్టి దేవుని నామానికి ఎక్కడ కూడా ఏం చేయబడకూడదు, అవమానము రాకూడదు కదా. కొన్నిసార్లు మన పిల్లలు మన మాట వినకుండా ఇష్టానుసారంగా జీవిస్తే ఏం చెప్తాం, ఏమంటాం, నువ్వు నా కడుపున చెడ పుట్టావు కదా, నిన్ను బట్టే నాకేమొస్తుంది, చెడ్డ పేరు వస్తుంది, నిన్ను బట్టే నేను సమాజంలో తలెత్తుకొని తిరగలేకపోతున్నా. ఎందుకు, పిల్లల ప్రవర్తన సరిగా లేకపోతే తల్లిదండ్రులైన వారు ఏం చేయలేరు, నలుగురిలో సమాజంలో కదా బంధువుల దగ్గర ఏం చేయలేరు, తల ఎత్తుకొని తిరగలేని పరిస్థితి. ఎందుకంటే నా యొక్క పరువు తీసేసావు కదా, ఏం చేసావు, నా పరువు తీసేసావు, నా మర్యాద అంతా పోగొట్టేసావు అని మనం ఎంతో బాధపడతాం. మరి దేవుడు నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త కదా, నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త. అంతమాత్రమే కాదు, నిన్ను నన్ను మనం ఎందుకు పనికిరాని వారిని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టి కదా మనకేమిచ్చాడంట, నిత్య జీవాన్ని ఇచ్చిన. మరి ఆయన కొరకు మనం ఎలాగ జీవించాలా, మన పిల్లల కొరకు ఎంతో ప్రయాసపడతామే, మన పిల్లల కొరకు రాత్రి అనకుండా పగలనకుండా ఎంతో కష్టపడతామే. మరి దేవుడు నీ పట్ల ఇంత గొప్ప కార్యం చేస్తే నువ్వు ఎలాగ జీవిస్తున్నావు, దేవుని కొరకు, దేవునికి ఇష్టమైన జీవితం మనలో ఉందా లేదా అని మనం ఏం చేయాలా, ఈ మధ్యాహ్న సమయంలో పరీక్షించుకొని ప్రార్థన చేస్తూ, ప్రభువా నేను ఎస్తేరులాగా జీవించడానికి సహాయించింది. సమరయ స్త్రీ అంటే తన జీవితం మార్చబడినాక ఏం చేసింది, కొర్నేలు తన జీవితం మార్చబడినాక దేవుడు ఏర్పరచుకుందుకు ఎలా జీవించాడు, దావీదు ఎలాగ జీవించాడు, అవి గుర్తు చేసుకొని ప్రార్థన చేసుకుని మోకరించండి, ప్రార్థన చేసుకున్నాం.